అయితే బాబాయ్ ఎఫ్ఎం లో ఎఫ్ఎం బాబాయ్ ఆర్జేగా ఎన్ని సంవత్సరాలు చేశారు సంవత్సరాలు లాంగ్ జర్నీ అది ఎనిమిది సంవత్సరాలు అంటే అప్పట్లో ఎనిమిది సంవత్సరాల్లో ఒకే ప్రోగ్రామ్ మెయింటైన్ చేశాను బాబాయ్ అబ్బాయి అనే ప్రోగ్రామ్ వితౌట్ స్క్రిప్ట్ వితౌట్ స్క్రిప్ట్ స్పాంటేనిటీ అది చాలా గొప్ప విషయం ఇది ఏ ఇయర్ లో బాబాయ్ రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటి అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది వరకు నాకు తెలిసి అప్పుడు ఎఫ్ఎం ఇంత ఇది లేదు అయ్యో మాకు చాలా వైజాగ్ మెగాస్టార్ అంటారు మనను అదే అంటే అప్పట్లో మనకి ఆకాశవాణి అని చెప్పేసి అది ఎవరు వినేవారు కదా రేడియో వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఒక ఫేవర్ మూడు నెల ఆరు నెలలు దగ్గర ఆరు నెలల పాటు బాబాయ్ అనేవాడు ఎలా ఉంటాడు అన్నది ఒక క్రేజీ టాపిక్ అని ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి తప్ప మా ఇంట్లో వాళ్ళకి కూడా మా ఆవిడికి మా పిల్లలకి తప్ప మిగతా ఎవరికి తెలియదు నేనే బాబాయ్ అని ప్రోగ్రామ్స్ అయితే వచ్చేస్తుంటే ఎవరు ఎఫ్ఎం బాబాయ్ ఒక పెద్ద కంపెనీ స్టీల్ ప్లాంట్ కంపెనీలో జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్లో ఎఫ్ఎం బాబాయ్ అసలు పేరు ఏమిటన్నది ఒక క్వశ్చన్ నేను ఎంత గర్వం ఫీల్ అవ్వాలి చెప్పండి అవునవును బాబాయ్ అంటే ఎయిట్ ఇయర్స్ జర్నీ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ పాటు సింగిల్ హ్యాండ్తో వితౌట్ స్క్రిప్ట్ స్పాటిగా నడిపించడం అంటే మామూలు విషయం కాదు దానికైనా గొప్పతనం ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ కదా రేడియో మనం ఆర్టిస్ట్గా నిరూపించుకోవడానికి ఇంట్రెస్ట్ కదా అది కేవలం నాలుగు వేల ఐదు జీతం దానికి అప్పటికి నాకు ఈ కాంట్రాక్ట్ ఫీల్డ్ లోను వాటిల్లోనూ దగ్గర పదిహేను వేల జీతం వచ్చేది నెలకి ఇంజనీర్గా అవి చేస్తూ ఇది మానేస్తారు మానే మానే దానికి అది కంప్లీట్ అయిన దాకా అయిందాక ఓకే దాని అంతా చూసేయాలి ఎండ వెళ్ళిపోవాలి అంతే సో ఎవరైనా క్యారియర్ పెట్టుకుని వెళ్తారు నేను బట్టలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు తెలుగు జాతలు ఎప్పుడు ఇంటికి వస్తానో తెలియదు అన్నట్టుగా డే అండ్ నైట్ కూర్చున్న స్టార్టింగ్ బాలరిష్టాలు చాలా ఉంటాయి కదా వాటన్నిటినీ డామినేట్ చేసుకొని సాంగ్స్ దొరకవు కంప్లీట్గా ముందు ఓన్లీ సాంగ్సే ప్లే చేసేవాడు ప్రోగ్రామ్స్ ఏమి లేకుండా ఎక్కడ నుండి వస్తున్నాయో తెలీదు అలాగుండేదన్నమాట నేను వెళ్ళి ఈ అప్పుడు ఈ సెంటర్స్ ఉండేయండి మన రికార్డింగ్ సెంటర్ రికార్డింగ్ సెంటర్స్ లేదు లేదు అప్పుడు రికార్డింగ్ సెంటర్ మనం టెట్ ఇస్తే లోడ్ చేసి రికార్డ్ చేసి ఇచ్చేవాడు అది తీసుకెళ్లి మేము లోడ్ చేసి పాటలు అందరికి అన్ని పాటలు వినిపించాలని ఒక తపంతో తే అండ్ నైట్ కూర్చొని పనిచేస్తున్నాం ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేవాడిని ఇంటికి వెళ్తే ఒక మూడు రోజులు కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు కదా ఇంట్లో ఏం అనేవారు కాదా అసలుకే ఉమ్మడి కుటుంబం అని చెప్పారు అంటే ఉమ్మడి కుటుంబంతో లేం కదా ఓకే మటుగా వస్తున్నప్పుడు అలాగే ఆ ఆత్మీయత అభిమానులు మాత్రం ఎప్పుడు పోలేదు ఓకే ఇప్పటికీ మా మా ఉమ్మడి కుటుంబం అని చెప్తాం మేము సో ఇంట్లో ఇవి చేస్తున్నప్పుడు ఇంట్లో ఎవరు ఏం దృష్టి చేయలే అది చేయలేదు కాబట్టి కదా ఇంత స్ట్రైక్ వచ్చాను పిల్లలు రిస్ట్రిక్ట్ చేసినట్టయితే ఏ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అది మాత్రం వాస్తవం ఎవరు కూడా ఉండలేరు ఇలాగా మరి ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ జర్నీ ఎఫ్ఎం ఆర్జే బాబాయ్ మరి ఇది వదిలేసి సినిమాలోకి రావడానికి గల కారణం ఏంటి చెప్పినాం కదండి మొన్నటిని మొన్నటిని కొంతకాలం చేసిన తర్వాత చిరాకేసేస్తుంది వేరే ఫీల్డ్ మారుద్దాం ఆ తత్వం ఉంది కదా అది కూడా ఇది కూడా యాదృచ్ఛికంగా నాకు ఇష్టం లేని ఫీల్డ్లో వచ్చాను నేను మీకు సినిమా ఫీల్డ్ ఇష్టం ఇష్టం లేదు అసలు ఎందుకంటే అక్కడ ఏంటి ఆర్టిస్టులుగా ఏంటి అంత మనకి వెనకతలు సపోర్ట్ ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా ఏ చిన్న చిన్న వేషాలు ఏడ్ చేసుకుంటాం నాటకాల్లో మెయిన్ వేషాలు వేసిన వాడిని నూట అరవై నాలుగు పరిషత్లకు వెళ్తే నూట అరవై రెండు సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినండి నేను రెండే రెండు సార్లు కాంపిటీషన్లో రాలేదు నాకు ఆ పొగరు ఉంటుంది కదా ఆ పొగరు ఆల ఆర్టిస్ట్లు ఏంటి అందువల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే నువ్వు నాకు హెల్ప్ కావాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు లేరు రండి అని చెప్పేసి చెప్తే నేను వచ్చాను వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ రాలేదు ఆ క్యారెక్టర్ రాకపోతే ఆ క్యారెక్టర్ నా చేత వేయించారు ఆ తర్వాత ఇంకా అంతే సొంత అనే సినిమా ఆ సొంత అనే సినిమాకి రంగు మేకప్ పడింది మేకప్ నాకు అదే సినిమా ఇండస్ట్రీ సినిమా మేకప్ కెమెరా మేకప్ పడింది ఇంకా అక్కడ నుంచి పోలేదా మేకప్ పూర్తిగా మాకు శాశ్వత ముందర ఓకే అయితే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకోలేదు సినిమా ఫీల్డ్ ఇష్టం లేదు మనం చేసిన తర్వాత ఎలా అంటే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకోవడం కాదు నేను ఆర్టిస్ట్ నే అయితే ఐ మీన్ సినిమాల్లో ఆ సినిమాల్లో సినిమాల్లో ఇష్టం లేదు అయిందమ్మా ఇలాగా సునింకుమార్ రెడ్డి గారి సినిమాలే చేసుకొని వచ్చా సొంత ఊరు గంగ ఇలా తర్వాత మల్లి గారు తెలిసి ఉంటుంది మీకు తెలుగు డోన్ డాట్ కామ్ లో ద బెస్ట్ కార్టూనిస్ట్ అండ్ నవలా రచయిత మాకు నవలే కదా ఎంటర్టైన్మెంట్ మల్లిక్ గారిది ఏంటంటే కాస్త రొమాన్స్ టచ్ కాస్త కామెడీ టచ్ ఉండేది కదా మనం యూత్లో కొంచెం అట్రాక్ట్ అవుతాం కదా ఆ అట్రాక్షన్లో ఆయన అంటే అభిమానం హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఆకల్ల గోపాలకృష్ణ అని మంచి ఆర్టిస్ట్ అండి ఆయన ఆర్టిస్టే ఆయన అన్నాడు ఇలాగా నేను మల్లిక్ గారిని కలవాలి గోపాలకృష్ణ గారు అంటే అయ్యా ఆయన మనకి మంచి మంత్రులు రండి అని చెప్పి తీసుకెళ్ళారండి తెలుగు వన్ డాట్ కామ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే నేను మీ అభిమాను అంటే ఆయన కొన్ని క్వశ్చన్స్ వేశాడు ఆయన నవల మీద వాటి మీద వాటికి నేను సమాధానం చెప్పడం ఓహో మీరు బాగా నన్ను బాగా చదివే నవల్స్ బాగా ప్రేతంగా బేసికల్ నేను రైటర్ అమ్మా ఇది ఉంటుంది అయిన తర్వాత ఆయన అన్నారు ఈయన ఊరికొక ఈయన కామెడీ స్కిట్స్ బాగా చేస్తాడండి స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తాడు అలాగే మా దాంట్లో చెయ్యండి అని చెప్పి అప్పటికప్పుడు పది స్కిట్లు నాచే షూట్ చేయించి పెట్టుసారు దేనికి బాబా ఇది కామెడీ తెలుగు వన్ డాట్ కామ్ తెలుగు వన్ డాట్ కామ్ ఓకే పెట్టిన తర్వాత అలా సెంటు ఒకసారి ఆయన ఫోన్ చేసి ఏమండి ఈ రోజుల్లో డైరెక్ట్ మారుతి గారు మీ నెంబర్ అడిగారు మేము వచ్చాను సార్ మేము వచ్చింది వేసాల కోసం సార్ మీరు పది ఎలాగంటారంటే ఇస్తాను ఓ పది నిమిషాల్లో గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలాగ ఈ రోజుల్లో అప్పటికి ఈ రోజుల్లో పబ్లిసిటీలు వీక్లా ఉంది అక్కడ చూసిన హోర్డింగ్స్ ఇవన్నీ ఈ రోజుల్లో పబ్లిసిటీ వెళ్ళి రిలీజ్ అవ్వలే ఇలా ఇలా నెక్స్ట్ బస్ స్టాప్ అని సినిమా చేస్తున్నాం మేము మీకు ఒక వేషం పో సార్ ఆఫీస్కి రమ్మంటారా అక్కర్లేదండి మీరు ఎలా ఉంటారో చూసానులేండి తెలుగు వన్ డాట్ కామ్లో కామెడీ స్కిట్స్ అయి చూశాను ఐ వాంట్ సెచ్ పర్సన్ మీకు నెక్స్ట్ మంచి వేషం ఉంటుంది సార్ హ్యాపీ అనుకున్నా అయిపోయింది బస్టాప్ లో పిలిచాను వేషం ఇవ్వడం నగు ఇవ్వడం అందుకే ఇప్పటికీ కూడా గాడ్ ఫాదర్ అని రాసుకుంటాం తప్ప మారుతి అని పేరు రాసుకున్నా ఫోన్ లో కూడా గాడ్ ఫాదర్ అనే ఫీల్ అయి ఉంటుంది ఎలా అవకాశం వచ్చిందండి రంగస్థలం రంగస్థలం బస్ స్టాప్ బేస్ ఒక సినిమా ఒక సినిమా ఎన్ని సినిమాలు తెచ్చి పెడతాదో చెప్పలేం అది ఆ తెచ్చి పెడుతున్నప్పుడే మన యాటిట్యూడ్ మన డిసిప్లైన్ మన క్యారెక్టరైజేషన్ ఇవన్నీ తోడిస్తే పెరుగుతుంది సంఖ్య లేదంటే అక్కడ మీరు ఇందాక అన్నారు గాడ్ ఫాదర్ గా సేవ్ చేసుకున్నాను అని మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది సునీల్ గారు అవును ఇక్కడ రంగస్థలం సుకుమార్ గారు సు అని అక్షరం కలిసి వచ్చిందా బాబాయ్ మీకు అది ఇంతవరకు నేను అంటే రంగస్థలం సుకుమార్ గారు ఇచ్చినా రంగస్థలం నాకు పెద్దగా హెల్ప్ చేయలేదు అవును అంటే ఆయన మంచి వేషం ఇచ్చారు నాకైతే పెద్ద పీక్ గా ఏమీ ఇదే వచ్చేయలేదు కానీ బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత నేను మళ్ళీ బస్ స్టాప్ కి రంగస్థలానికి మధ్య దగ్గర తొంభై సినిమాలు చేశాను ఆ తొంభై సినిమాలు కూడా బస్ స్టాప్ వల్లే వచ్చాడు స్టాప్ వల్లే కాబట్టి